ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు, ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితి, మారిపోతున్న రాజకీయము, ఇవన్నీ కూడా చూసి ఎవరైతే యువత కొత్తగా రాజకీయాలకి రావాలనుకుంటున్నారో, మామూలుగా అయితే ఎప్పుడు కూడా యువతతో నేను యూత్తో ఇంటరాక్ట్ అయినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ప్రతిసారి కూడా యువత రాజకీయాల్లోకి రావాలి, యువత పాత్ర రాజకీయాల్లో చాలా బలంగా ఉండాలి అని చెప్పి ఎప్పుడు కూడా అటు ఆడవాళ్ళం కావచ్చు మగపిల్లలు కావచ్చు ఎంకరేజ్ చేసి రాజకీయాలకి రావాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితి చూస్తుంటే ఇది ఇంకా తీవ్రంగా పెరిగిపోతుందే తప్ప, ఈ కక్ష రాజకీయాలు అనేది తీవ్రంగా పెరుగుతుందే తప్ప ఇక్కడ తగ్గేటట్టుగా కనిపించట్లేదు. కాబట్టి యువతని రాజకీయాల్లోకి దింపడం అవసరమా అనే ఒక ఆలోచన ఈరోజు మా అందరిలో కూడా కలుగుతుంది. ఈరోజు ఈ దేశానికి కావచ్చు, రాష్ట్రాలకు కావచ్చు, గ్రామాలలో కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే మిగతా దేశాలతో మనం పోటీ పడాలన్నా మనకి ముఖ్యంగా మనకు ఉండేది ఏంటంటే మన బలము యువత ఎక్కువ. ఏ దేశానికి వెళ్ళండి, ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్క దేశంలో కూడా ఇండియన్స్, భారతీయులు ఒక మంచి పొజిషన్లో ఉండి మన దేశానికి ఒక మంచి పేరు తీసుకురావడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూస్తే మన రాష్ట్రంలో యువతని తప్పుదావి పట్టించేలాగా, అసలు యువతకి రేపొద్దున భవిష్యత్తు లేకుండా, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు చూస్తుంటే మళ్ళీ ఏదన్నా ప్రజలు పొరపాటు చేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేస్తే 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవడమే కాకుండా యువత తప్పుదావ పట్టి డ్రగ్స్కి అలవాటు పడి భవిష్యత్తు లేకుండా తప్పకుండా ఇదైతే గ్యారంటీగా జరుగుతుంది రేపొద్దున మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా చేసిన ఒకే ఒక ప్రోగ్రాం కార్యక్రమం ఏంటి అంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేలని రౌడీలుగా గూండాలుగా తయారు చేస్తున్నారు. ఏ విధంగా రౌడీయిజం చేయాలా, ఏ విధంగా గూండాయిజం చేయాలా, దానికి కావాల్సిన స్వేచ్ఛని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా ఎమ్మెల్యేలకు ఇవ్వడం చూసుకోకండి. ఎవరైనా సరే చిన్న పెద్ద ఆడవాళ్ళ తేడా లేకుండా అందరినీ కూడా బెదిరించుకోండి అని చెప్పి స్వేచ్ఛని ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎన్నికలు వస్తున్నాయి, ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు, ఇంటింటికి వెళ్ళి వాళ్ళు చేసేవన్నీ అక్రమాలు చెప్తూనే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని వాళ్ళకి భరోసా ఇస్తూ ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో మేము తిరగడం జరుగుతుంది. ఏ గ్రామంకి వెళ్ళినా ఎక్కడ చూసినా పెద్ద స్థాయిలో మహిళలు కావచ్చు, యువత కావచ్చు, రైతులు కావచ్చు, బయటికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడమే కాకుండా ధైర్యంగా ఎమ్మెల్యే కుటుంబము మమ్మల్ని చందాలు అడిగినారు, రైతులు నీళ్ళు అడిగితే చందాలు వేసుకొని డబ్బులు ఇవ్వండి అని చెప్పి అన్నారని చెప్పి ధైర్యంగా వచ్చి ఈరోజు చెప్తున్నారు. అది ఓడ్చుకోలేకపోతున్నారు, అది తట్టుకోలేకపోతున్నారు. నిన్నటికి నిన్న భాగ్యనగరం గ్రామానికి నేను ప్రచారానికి వెళ్ళడానికి బయలుదేరినప్పుడు నన్ను మధ్యలోనే ఆపేసి 100 మంది పోలీసులు కోయిలకుంట్ల నుంచి, మిగతా దగ్గర నుంచి లేడీ ఎస్ఏలని, మహిళా పోలీసులని దింపి బ్యారికేడ్లు పెట్టి ట్రాఫిక్ ఆపేసి దాదాపుగా 1.5 గంటల ఒక పెద్ద హడావిడి చేయడం జరిగింది. భాగ్యనగరం చాలా చిన్న గ్రామం, నేను వెళ్ళాలనుకున్న ఊరు చాలా చిన్న గ్రామం.
గంటలో ఆ ఊరు మొత్తం ఇంటింటికి అయిపోగొట్టి నేను ఇంటికి కూడా వెళ్ళిపోయేదాన్ని. కేవలము ఎమ్మెల్యే, వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అని కూడా అనకూడదు. ఎమ్మెల్యే అంటే ఒక హోదా, ఒక మర్యాద, ప్రజలు ఎన్నుకునే ఒక నాయకుడిగా ఎమ్మెల్యేని అంటారు. కానీ వీళ్ళని ఎమ్మెల్యేగా సంబోధించకూడదు. వైఎస్ఆర్సిపి ఆలగడ్డ రౌడీజం చేసే, గూండాయిజం చేసే ఒక నాయకుడు ఏ విధంగా భాగ్యనగరంకి నేను వెళ్ళకూడదు, మధ్యలోనే ఆపేసిన అక్కడి నుంచి అట్లే నేను ఇంటికి పంపించేయాలి, ప్రచారం చేసి తిరగకూడదు అని ఒక మొండిగా, మొండితనంతో పోలీసుల మీద ఒత్తిడి పెట్టి అక్కడ నన్ను రానికుండా చేయాలని చెప్పి చూడడం జరిగింది. కానీ ఇదేమైనా హిట్లర్ పరిపాలన, ఇదేమైనా బ్రిటిష్ పరిపాలన? మనకి స్వాతంత్రం వచ్చింది కదా, మాకు హక్కులు ఉన్నాయి కదా, మహిళలకి హక్కులు ఉన్నాయి కదా. ఆడవాళ్ళని 5 తర్వాత అరెస్ట్ చేయకూడదని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నన్ను అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకుపోమని చెప్పి నిన్న సీఏ గారు చెప్పడం జరిగింది. ఎవరిచ్చారు ఆర్డర్స్? 5 తర్వాత నన్ను అరెస్ట్ చేసే హక్కు ఎవరికి లేదనే సంగతి కూడా తెలియకుండా నన్ను అరెస్ట్ చేయాలని చెప్పి మొండిగా కూర్చొని అక్కడ ఒక పెద్ద ఇష్యూ చేయడం జరిగింది. మనం కూడా ఎస్ఏ గారితో మాట్లాడినాం, సీఏతో మాట్లాడినాం, డిఎస్పీతో మాట్లాడినాం, అందరితో మాట్లాడినాం, మీడియా మిత్రులు ఉన్నారు. నాకు ఒక నోటీస్ ఇవ్వండి, నేను ఎందుకు ప్రచారానికి తిరగకూడదు, ఏ కారణం వల్ల తిరగకూడదు అని నా మండలంలో ఉన్న నా నాయకులందరికీ ఇచ్చినారు. నాకు తప్ప నేను ఎందుకు తిరగకూడదు అని చెప్పి నాకు ఒక నోటీస్ ఇవ్వండి అని చెప్పినా కూడా ఇవ్వలేదు. నన్ను అక్కడి నుంచే తీసుకొని స్టేషన్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. మా లాయర్లు వచ్చినారు, కాదు కూర్దు నన్ను అరెస్ట్ చేయడానికి వీలు లేదు అని చెప్పి మొండిగా భాగ్యనగరం గ్రామంకి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఇంటింటికి ప్రచారం చేయకూడదంట, నేను బయటికి రాకూడదంట, ఎందుకంటే ఎమ్మెల్యే వస్తున్నాడని. ఎవరికి ఎమ్మెల్యే? ఎవరికి ఎమ్మెల్యే? ప్రజలకు ఎమ్మెల్యేనా మీరు? ఎమ్మెల్యేలాగా ఎక్కడైనా మర్యాదపూర్వకంగా మీరు ఏమన్నా ఒక పనైనా చేయగలిగినారా? అసలు మీ ఆలోచన ప్రజల గురించి, ఎమ్మెల్యేగా మేము గెలిచినాము ఉందాతనంగా ఉండాలని ఏ ఒక్క రోజైనా మీరు అనుకున్నారా? ప్రశ్నించే వాళ్ళని చేసుకుంటారు, ప్రశ్నిస్తే కేసులు పెడతారు, ప్రశ్నిస్తే జైల్లో కూర్చోబెడతారంట, కొడతారు. మన బుజ్జగించేప్పుడు ఇజం, గూండాయిజం, భయభ్రాంతులకి, ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి మీరు వచ్చినప్పుడు మాట్లాడట్లేదని చెప్తే మీ మీద ప్రేమ అనుకుంటున్నారేమో కసి పెట్టుకున్నారు. ఆ కోపము, ఆ కసి, ఆ తిరుగుబాటు తనము రేపొద్దున మీ అందరినీ కూడా ముంచేస్తుంది. యువతని సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడతారు, ఆడవాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే కేసులు పెడతారు, మేము ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మేము మాట్లాడితే కేసులు పెడతారు, మీడియా మిత్రులు మాట్లాడితే చేసుకుంటారు. ఏంది, ఎక్కడికి పోతుంది పరిస్థితి, ఎక్కడికి పోతుంది? ఆలగడ్డలో మళ్ళీ మీరు రౌడీజం, గూండాయిజాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. గతంలో మీ పెద్దనాన్న గారు కూడా గంగుల ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా చేసినారు కదా, ఆయన ఎంత హుందాతనంగా ఉండిన్నారు. యాదవాడ గ్రామంలో నాకు మొన్న ఎవరు గుర్తు చేస్తున్నారు, యాదవాడ గ్రామంలో ప్రతాప్ రెడ్డి గారు, మా మదర్ శోభానాగరెడ్డి గారు ఇద్దరు కూడా ఎదురైనప్పుడు ఒక పక్కన ఆయన చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నాడు, ఇంకో పక్కన మా శోభానాగరెడ్డి గారు ప్రచారం చేస్తున్నారంట. అప్పుడు కన్నా పెద్ద ఫ్యాక్షన్ ఉందా ఇక్కడ? ఆ కాలంలో కన్నా ఎక్కువ ఫ్యాక్షనిజం ఉందా ఇక్కడ? హుందాతనంగా ఎందుకు చేసుకోలేము పనులు? ఇదే ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అహోబిలంలో శోభానాగరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదో పూజా కార్యక్రమాలు జరుగుతుంటే పెద్దవాళ్ళు మీరు ముందుకు రండి అని శోభానాగరెడ్డి గారు అన్నారు. ప్రతాప్ రెడ్డి గారు మీరు ఎమ్మెల్యే, ప్రోటోకాల్ మీరే ముందుండాలని ఆయన ముందుకు పంపించినారు.
ఆ ఉందటనం మీకు లేదు, రాదు. ఆలగడ్డలో మహిళలకి ఏ విధంగా మర్యాద ఇవ్వాలనేది మీ పెద్దను చూసి నేర్చుకోండి. ఎలక్షన్ టైంలో కూడా, పోలింగ్ రోజు కూడా మీ కుటుంబ సభ్యులే ఎక్కువ తక్కువ మాట్లాడుతూ నా దగ్గరకు వచ్చినప్పుడు ఇదే ప్రతాప్ రెడ్డి గారు వాళ్ళని తిట్టి మందలించి పక్కకు పంపించినారు. మీకెందుకు లేదు ఆ ఉందాతనం? మీరెందుకు చూపించలేకపోతున్నారు ఉందాతనం? మీ చెల్లెలు కూడా తిరుగుతుంది కదా, మీ చెల్లెలు కూడా తిరుగుతుంది కదా. ఎవరైనా ఏమైనా మాట్లాడుతున్నారా మా వాళ్ళు? ఎవరైనా అడ్డుకుంటున్నారా? మీరు చేసే అరాచకాలు మీ చెల్లెల మీద చూపెడుతున్నారా? ఆ కోపం మీ చెల్లెల మీద చూపెడుతున్నారా? ఆలగడ్డ ప్రజలకు ఉండేది ఉందాతనం. అది ఉంది కాబట్టి ఈరోజు మీ కుటుంబ సభ్యులు బయట తిరగగలుగుతున్నారు. ఒక నోటీస్ ఇచ్చి అయిపోగొట్టేదానికి ఫాల్స్ ప్రిస్టేజ్లు, పోలీసులను పెట్టి హడావిడీలు ఎంతో మందికి ఇబ్బంది కలిగించినారు. ఇది ఇట్లాగే కంటిన్యూ అవుతే మీ గతంలో మీ పెద్దలు చేసిన, మీ పెద్దలు సంపాదించిన పేరు కూడా మీరు చెరగొడతారు. ఈరోజు మీరు ప్రజల్ని భయభ్రాంతికి గురి చేయాలనుకుంటున్నారు కదా, పెట్టండి, భయం పెట్టండి ప్రజలకి, బాగా భయం పెట్టండి మీడియా మిత్రులకు, బాగా భయం పెట్టండి, బాగా భయం చూపెట్టండి. ఎందుకంటే భయంలోంచి రెండు పుట్టుకొని వస్తాయి, ఒకటి పిరికితనము, ఇంకోటి తిరుగుబాటుతనము. నేను ప్రతిపక్షంలో ఉన్నాం, కేసు లేపించుకుంటాం, జైళ్ళకు పోతున్నాం, అయినా కూడా వస్తే ఇబ్బంది కలుగుతుందని తెలిసినా కూడా చాలా మంది ఈరోజు పార్టీలు మారుతున్నారు. ఎందుకు? అరాచకాలు మీవి ఎక్కువైపోయినాయి, దోపిడీలు ఎక్కువైనాయి కాబట్టి. అది తెలుసుకొని మీరు మర్యాదగా మీ రాజకీయం మీరు చేసుకోండి, మా రాజకీయం మేము చేసుకుంటాం. కాదు కూర్దని పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డు పెట్టుకొని మీరు రెచ్చిపోయి ఏమైనా చేస్తే ఆధారాలతో సహా, ఎన్నికల టైంలో తీద్దామనుకున్నాను, ఆధారాలతో సహా అన్ని బయట పెడతా. మీ మదరు, మీ అమ్మగారు మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి నా దగ్గర. ఎంత వసూలు చేసుకున్నారో తెలుసు, ఎక్కడెక్కడ వసూలు చేసుకున్నారో, ఎంత వసూలు చేసుకున్నారో తెలుసు. పెడతా, బయట పెడతా, డెఫినెట్గా బయట పెడతా. ఎన్నికలకు ముందు, ఎన్నికలకు ముందు అన్ని బయటకు వస్తాయి. నేనేదైనా ప్రెస్ మీట్ పెడితే మండలి లీడర్లతో ప్రెస్ మీట్ పెట్టిస్తాడు. నీకు ప్రశ్న ఎదుర్కొనే దమ్ము కూడా లేదు. నువ్వు ఒక ఎమ్మెల్యేవి, ఏమైనా అంటే తండ్రి కొడుకులు ఇద్దరు పక్కన కూర్చొని నువ్వు ఎట్లా ఎమ్మెల్యేనో నాకు తెలుసు, మీ అమ్మాయి చచ్చిపోతే నువ్వు ఎమ్మెల్యే అయినావు అన్నావు. నీకు ఆ రోజు మీకు నిజంగా ఆ రోజు మీకు సత్తా ఉంటే నువ్వు పోటీ పెట్టేవాడివి, నీకు అడిగే అర్హత కూడా లేదు, ప్రశ్న ఎదుర్కోలేరు. పాపం ఇంకా ఆలగడ్డ మీడియా మిత్రులు క్వశ్చన్లు వేయాలంటే అప్పుడప్పుడు ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ అయితే కానీ క్వశ్చన్ లేదు. అట్లాంటి మీడియాను కూడా మీరు ఎదుర్కోలేకపోతున్నారు. న్యూస్ రాస్తే ప్రిస్టేజ్లు, రేపు బయటపడుతుంది, ప్రజలు మీ మీడియా మిత్రులు పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంత మీరు భయం పెట్టుకున్నారో ఆ భయం బాగా పనిచేస్తుంది, డెఫినెట్గా పనిచేస్తుంది. ఆ భయం, భయం అయితే ఉంది, మీరు ఒక దాంట్లో బాగా సక్సెస్ అయినారు, బాగా భయం పెట్టుకుంటున్నారు, వెరీ గుడ్. ఆ విషయంలో మాత్రం పర్ఫెక్ట్, ప్రజలకి మీడియా మిత్రులకి పోలీసులకి పర్ఫెక్ట్గా భయం పెట్టినారు. ఆ భయం రిజల్ట్ ఏందనేది రేపు పొద్దున ఎన్నికల్లో తెలుస్తుంది. ఆ భయం ద్వారా పిరికితనం వచ్చిందా, ఆ భయం ద్వారా తిరుగుబాటుతనం వచ్చిందా, రేపు రిజల్ట్స్ తెలుస్తాయి. చేస్తున్న పిల్లల భూములు ఇక్కడ ఉంటే, వాళ్ళు పెద్దలు ఇచ్చిన ఆస్తులు అవి లాగేసుకుంటామంటే వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలి, ఇక్కడికి వచ్చి ఆస్తులు కాపాడుకోవాల. ఇవన్నీ కూడా ఆలోచించండి. మేమైతే ఎక్కడా కూడా మీరు చేసే కొద్దీ మేము ఇంకా బలంగా తయారవుతాం, ఇంకా కసిగా పనిచేస్తాం. ఎక్కడ కూడా తగ్గేది లేదు, ఎక్కడ కూడా ఆపేది లేదు. మేము చేసే ప్రచారం ఇంకా తీవ్రంగా, మీరు చేసే అరాచకాలు ఇంకా ప్రజల్లోకి తీసుకుపోతాం. ఇప్పటి వరకు భయం కదా మీరు చూపించారు, అయ్యో పాపం సర్లే అని చెప్పి ఆడవాళ్ళని లాగలేదు మేము దీంట్లోకి. మీ ఇంట్లో
ఇంట్లో మీ ఇంట్లో ఆడవాళ్ళు చేసే అరాచకాలు అవినీతి కార్యక్రమాలు ఇంతవరకు నేను బయట పెట్టలేదు. మీ ఇంట్లో ఆడవాళ్ళ పేర్లు కూడా తీయలేదు ఇంతవరకు. నేను తీయమంటారా? ఆధారాలతో సహా నిరూపించమంటారా? కాల్ రికార్డింగ్స్ తో సహా నిరూపించమంటారా? ఆ హుందాతనం మాకు ఉంది కాబట్టి, ఒక తోటి మహిళ గురించి తప్పుగా బయటికి రాకూడదు కాబట్టి మహిళల మీద అసహించుకుంటారనే ఒకే ఒక కారణంతో నేను ఆగిన. కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి. ఎక్కడ ఎవరి దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నారు అనేది పేటిఎంతో సహా ప్రతి ఒక్కటి కూడా ఆధారం నా దగ్గర ఉంది. మీ ఇంట్లో ఎవరు చేస్తున్నారు, ఎవరు ఇప్పించుకోమంటున్నారు, ఎవరి అకౌంట్లో డబ్బులు ఏమంటున్నారు, ఎంత ఆస్తి సంపాదించుకున్నారు, ప్రతి ఒక్కటి కూడా నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. పెడతా, అన్ని బయట పెడతా. మీ ఇంట్లో ఆడవాళ్ళ పేర్లతో సహా బయట పెడతా. నేను ఒక తోటి మహిళగా మర్యాద మీరు మాకు ఇవ్వకపోతే, తప్పు చేయాలని మేమే ఇంత గట్టిగా ఉన్నప్పుడు తప్పు చేసిన వాళ్ళు మీరు ఎట్లా బయట తిరుగుతారో నేను చూస్తా. టికెట్ కోసము సొంత తండ్రికి టికెట్ వద్దని చెప్పి తిరుగుతున్నారు. ఎందుకు? ఒకే కుటుంబంలో ఎవరు టికెట్ ఇచ్చినా ఒకటే. ఇంకా ప్రభాకర్ రెడ్డి గారు మాట విన్నారేమో వీళ్ళిద్దరు, బండేసి ఆయన హైదరాబాద్ పంపిస్తారు. ఎక్కడ ఎవరు మాట వింటున్నారు? కార్యకర్తల మాటలు వింటున్నారా? మీ కార్యకర్తలు ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలియదా? ఎప్పుడు భూమా కుటుంబంలో అడుగు పెట్టని వాళ్ళు కూడా, భూమా వర్గంలో అడుగు పెట్టని వాళ్ళు కూడా గతంలో ఎంతో ప్రిస్టేజ్గా మీ కుటుంబానికి సేవ చేసిన వాళ్ళు కూడా ఈరోజు మా గడప తొక్కుతున్నారు. మేము అధికారం పార్టీలో లేము, మా వాళ్ళు కూడా కొంతమంది మీ గడప తొక్కినారు. నేను దాన్ని కాదనను. అధికారం పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు వర్కుల కోసము డబ్బు కూడా ప్రజలకి పిరిగితనం వస్తుందా, తిరుగుబాటుతనం వస్తుందా చూద్దాం. ఎంత దారుణం! అసలు రాజకీయాల మీద విరక్తి పుట్టిస్తున్నారు, అసహ్యం పుట్టిస్తున్నారు. ఒక పని పార్టీలకు అతీతంగా ఏదైనా పని చేయాలంటే అధికారులు భయపడుతున్నారు, పార్టీలకు అతీతంగా ఏదైనా పని చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ భయపడుతున్నారు, పార్టీలకు అతీతంగా ఏదైనా న్యూస్ చేయాలంటే మీడియా మిత్రులు భయపడుతున్నారు. ఇదేనా మీరు చేసే పరిపాలన? ఇది ఇంకా తీవ్రంగా అవుతుంది, ఈ తీవ్రంగా అవుతుంది అని చెప్తున్నారేమో. మేము చదువుకున్న వ్యక్తులమే, మేము ఒక్కటే తెలియజేసుకున్నాం, రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటుంది, ముఖ్యంగా మీడియాకి పోలీస్ డిపార్ట్మెంట్కి. ఈ రెండు సరిగ్గా లేకపోతే సమాజంలో ప్రజలు బతకలు కూడా బతకలేరు. భయం అనేదే ఉండదు రాజకీయ నాయకులకి. న్యూస్ వన్ సైడ్ అయిపోతుంది, న్యాయం వన్ సైడ్ అయిపోతుంది, చట్టం న్యాయం చేయాల్సిన వాళ్ళు వన్ సైడ్ అయిపోతే ఎవరికి భయం ఉంటుందండి? ఇప్పుడు కొత్తగా ఇంకో చట్టాలు తీసుకొచ్చారు, భూ చట్టము. కోర్టుకు వెళ్ళడానికి అవకాశం లేదంట, అధికారులు ఏం చెప్తే అదే ఫైనల్ అంట. అధికారులు ఎవరైనా అధికారుల మీద రాజకీయ నాయకులు ఒత్తిడి పెట్టించి వాళ్ళ భూములు లాక్కోండి, వీళ్ళ భూములు లాక్కోండి అంటే ప్రజలు ఎవరి దగ్గరకు పోతారండి? కోర్టుకు కాదా? కోర్టుకు వెళ్ళడానికి అవకాశం కూడా ఈరోజు తీసేస్తుందంటే ఈ ప్రభుత్వము రేపు పొద్దున ఏంటి పరిపాలన ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎక్కడో అమెరికాలో ఎక్కడో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది ఇక్కడ భూములు లాక్కుంటే?